గుడిలో లింగాన్ని మింగేది కొందరైతే ఏకంగా గుడినే మింగేవాళ్ళు మరికొందరు. ఆ కోవలోకి వచ్చేవాడే మై హోమ్ రామేశ్వరరావు. ఇప్పటిదాకా జూపల్లి భూదాహం ఒకవైపే చూసింది తెలంగాణ సమాజం. ఇప్పుడు రెండో వైపు ప్రభుత్వాలు గుప్పిట్లో పెట్టుకొని ఏకంగా ఒక ఊరిని ఒక మున్సిపాలిటీని చెరబట్టిన దుర్మార్గం ఇది. ముందు తరాలకు ఏమి మిగిల్చకుండా అన్ని తానే దోచేసుకుంటున్న ప్రకృతి దోపిడీ ఇది. తెల్లాపూర్ హైదరాబాద్ గచ్చిబౌలికి కూతవేటు దూరంలో ఉంటుంది తెల్లాపూర్. బిహెచ్ఎల్ మరోవైపు ఉంటుంది. ఆ ప్రాంతం ఇప్పుడు కాలుష్య కొరల్లో చిక్కుకుంది. పచ్చగా ప్రకృతి ఒడిలో కలకలాడాల్సిన గ్రామాలు జూపల్లి భూదాహానికి ఆగమవుతున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న వాస్తవాల సంగతేంటో చూద్దామని కాలోజీ టీం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పర్యటించింది. అందులో దిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తెల్లాపూర్లో బీరప్ప గుడిని మింగేసిండు జూపల్లి రామేశ్వరరావు. తన విల్లాలు ఖరీదైన అపార్ట్మెంట్లకు అడ్డొస్తుందని గుడినే లేపేశాడు. మరో చోట గుడి కట్టిస్తామని ప్రజాప్రతినిధుల నోట పలికించాడు. మాటిచ్చిన మంత్రి మాట తప్పిండు. ఎమ్మెల్యే మొహం చాటేసిండు. మున్సిపల్ చైర్మన్ నాకు చాత కాదని రాజీనామా చేసిండు. ఏడేళ్లైతున్నా ఇప్పటిదాకా బీరప్ప గుడి పునర్నిర్మాణానికి నోచుకోలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఆలయాల విధ్వంసానికి ఇదో మచ్చుతునక. ఇక మై హోమ్ ఖరీదైన ప్రాజెక్ట్ కోసం పేదలకు ఇచ్చిన అసైన్ ల్యాండ్స్ను సర్కారు గుంజుకొని తక్కువ రేటుకు జూపల్లి రామేశ్వరరావుకు కట్టబెట్టింది. జూపల్లి ప్రాజెక్ట్ రోడ్డు కోసం 2 ఎకరాల ఖరీదైన స్థలాన్ని అప్పరంగా రాసిచ్చేసింది. ఇలాంటి దుర్మార్గాలు తెల్లాపూర్లోకి వెళ్తే కోకొల్లో కనిపిస్తాయి. హైటెక్ సిటీ ఏరియాలోని కోకాపేట, ముచ్చింతల్, నానక్రామ్గూడ, నార్సింగి, శంషాబాద్ లాంటి ప్రాంతాలన్నీ రియల్ ఎస్టేట్ మాఫియాతో భూములన్నీ ఆంఫట్ అయ్యాయి. ఇప్పుడు మిగిలింది తెల్లాపూర్ ప్రాంతంలోని భూములే. నెక్స్ట్ హ్యాపెనింగ్ సిటీగా తెల్లాపూర్కు మంచి పేరుంది. అక్కడ వాలిపోయిన జూపల్లి రామేశ్వరరావు రాబందుల జనం రక్తం పీల్చే జలగల జనాన్ని పీడిస్తున్నాడు. అనకొండలా తన ప్రాజెక్టును విస్తరించి తెల్లాపూర్ని కనుమరుగయ్యేలా చేస్తున్నాడు. జూపల్లి రామేశ్వరరావు అవినీతికి ప్రభుత్వం వంతపాడుతుంటే స్థానికులు బేలగా న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు. తెల్లాపూర్లో జూపల్లి చెరబడిన భూముల కుంభకోణానికి సంబంధించిన కథనాలను ఎక్స్క్లూజివ్గా కాలోజీ టీవీ మీకు అందిస్తోంది. చూస్తూనండి, స్టే ట్యూన్డ్.